హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదండి స్వామి, అమ్మాయి దెబ్బలు పడడానికి నీకు లాక్డౌన్ పడుతుంది స్వామి. శిశువును ఈ ముక్కు పచ్చలారని ఈ చిన్ని బాలుని చంపుతున్నారు ఎందులకు స్వామి? చెల్లె కొడుకే కదా, చెల్లె కొడుకు మన కళ్ళుడు. అల్లుని చంపడానికి కరవారము జరిపించి నరకడానికి యత్నిస్తున్నావు. ఈ పసివాడు మనకేం పాపం చేశాడు నీ ఉన్నావు కదా. అవును స్వామి, ఏ పాపము? ఏ పాపం అంటున్నావా? అవును, ఒకరోజు దేవకి వస్తువులకు పెళ్లి చేశాం. వారిద్దరిని తీసుకుని వచ్చి 16 రోజుల పండగ వైభవముగా చేశాం. అవును, కట్నాలు, కానుకలు, అభరణములు, వారికి బంగారు సొమ్మును, వజ్రాల హారాలు, పట్టు పుట్టములు కూడా వారికి సరిపడి చేసి రథపైన తీసుకుని వెళుతున్నాను దేవకి వసుదేవుల. వెళ్ళు సమయంలో మార్గ మధ్యములోన ఆకాశవాణి ఓ కంస రథమాపు అనగా రథమాకాలు. నీ చెల్లె అని బావయ్య అని ప్రేమతో తీసుకువెళుతున్నావు కానీ నీ చెల్లె కడుపున అష్టమాత అనుభవుడు అంటే 8వ కుమారుడు పుట్టి నిన్ను చంపుతానని ఆకాశవాణి చెప్పాడు. ఆ మాటకు నాకు ద్వేషము రగిలి రథపైన ఉన్న దేవకిని కిందమా వేసి కత్తితో నరకడానికి యత్నించాను. యత్నించిన వస్తువుడు అడ్డం వచ్చాడు. వస్తువుడు అడ్డం వచ్చి, బావా నీ చెల్లెని ఎందుకు చంపుతున్నావు అడగగా, నీ దేవకల్పన ఉట్టిన వాడు నన్ను చంపుతాడని ఆకాశవాణి చెప్పాడు, ఎందుకొరకే చంపుతున్నానంటే చెల్లె తోడబుట్టిన చెల్లెను చంపడన్న చెడ్డ పేరు నీకు రావద్దు. చెల్లె కొడుకు మేనమామలు చెప్పడన్న చెడ్డ పేరు నీ చెల్లెకు రావద్దు. నీవు బ్రతికాలన్నా, నేను బ్రతికాలన్నా, దేవకి బ్రతికాలన్నా, దేవకి ఎంతమంది కొడుకులు పుట్టినా నీ పురుడలకు ముందే స్నానం చేయించక ముందే వాళ్ళు తాగించక ముందే నీ కత్తికి పడి కాయిస్తానని మాట వెళ్ళిపోయాడు. వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు చంపుతా అంటే నువ్వు అడ్డం వచ్చిన ఆగండి స్వామి. ఏమండి, ఎప్పుడైతే ఆకాశవాణి ఏం చెప్పదయ్యా, మీ చెల్లెని గర్భము లోపల కంసరాజేంద్ర, మీ చెల్లెలను ఇంత బంగారుగా చూసుకుంటున్నావు కానీ మీ చెల్లె గర్భము లోపల అష్ట అంటే 8వ వాడు పుట్టి నిన్ను చంపుతాడని ఆకాశవాణి పరికెళ్ళగా స్వామి. అవును, మీరు అందులో పొరబడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే అష్ట అంటే 8వ వాడు శత్రువు. ఈ లోపల ఈ 6గురు 7గురు పిల్లవాళ్ళే కానీ ఆడపిల్లవాళ్ళే కానీ పిల్లగానే కానీ ఎంతమంది అయితే పుడతారో అంతమంది నీకు మిత్రుడు స్వామి. అట్టి ఆకాశవాణి చెప్పాది అష్ట మా కుమారుడు జనించి నిన్ను చంపుతాడని పలికాది. అష్ట అంటే 8వ వాడు శత్రువు. కానీ ఈరోజు ఎంతమంది పుట్టినా ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ వాళ్ళందరూ మనకు మిత్రుడు స్వామి. తెలి స్థితిలోగా పలుకుతున్నావు. 8వ కుమారుడే శత్రువు అని ఆకాశవాణి చెప్పాది కానీ ఈ 8 మంది నీకు శత్రువు అని చెప్పలేదు కదా. అవును, 7గురు మన కళ్ళుండే అష్ట అంటే 8వ కుమారుడే శత్రువు కాబట్టి వాళ్ళు చంపాలి కానీ వీళ్ళని చంపద్దు. శిశువును చంపితే ఆ శిశువు హత్య పాతకము ఘటిస్తుందని చెప్పావా? నీకు ఎంత మంచి బాబా, నీకు నైగురం ఆయన కుండ్ర అంత గుడ్డ కాకి ఇదిగో సతికి చెప్పాలి. నీవు చెప్పకుంటే మీరు చంపేవాడినే. అవునయ్యా, ఈయన ఆకాశవాణి చెప్పింది 8వ కుమారుడు అని చెప్పాది కానీ ఈ 8 మంది నాకు శత్రువు అని చెప్పాడు. అబ్బా, నీ వల్ల వీళ్ళు బ్రతికిపోయాడు. ఇలా
ఇదిగో మా ఆయనకు చెప్పాను, అతనికి ఇంపుగా సొంపుగా చెప్పాను, నువ్వు త్వరితముగా తీసుకువెళ్ళి మా ఉన్నమ్మ వద్దకు తీసుకువెళ్ళి అతడు ఏడుస్తున్నాడు త్వరగా తీసుకొని పాలిపు. వాని ముఖం చూపించు నాకు. ఇదిగో అచ్చమ మేనమామ పోలికలే ఉన్నాయి రా వీనికి. మేనమామ పోలికలే ఉన్నాయి వీనికి కాబట్టి వీడు కొద్దిగా ఐదు సచ్చనోడు ఉండే చావు నుండి బ్రతికి ఇంటికి వెళుతున్నాడు. మరణమును దహించాడు కాబట్టి వీని పేరు మల్లికార్జున్ అనే పేరు పెట్టుకో. చెప్పండి వేంది మల్లికార్జున పేరు? మల్లికార్జునుడు నా పెద్ద కుమారు. ఈ మాట ప్రకారముగా ఇంకా ఏడుగురు ఈ పిల్లవాడు కాదు, ఇంకా ఆరుగురు నీ కొడుకులే. ఈ పిల్లవాడితో ఏడుగురు నీ కొడుకులే. ఎనిమిదో ఒక మాడే నాకు శత్రువు కాబట్టి ఆ శత్రు వీని యొక్క తీసుకుని వచ్చావో వాళ్ళ యొక్క తీసుకుని వచ్చి నా కత్తికి బలిగా ఇచ్చి పోయిపో. లేకుంటే మై మనసు నీ ఇంట్లో ఉన్నావా? నేను అక్కడికి వస్తే నీ కొడుకులు దక్కరు, నువ్వు దక్కరు, దేవకి దక్కదు, మీ వాళ్ళు మీ పట్టణంలో ఉన్న యాదవులు దక్కరు. ఎదురుగా వచ్చిన వాళ్ళని నరికి వారి రక్తములు బలి తల్లుతా. స్వామి వారి నా కాళ్ళ కడు తీసుకుపోరా. ఈ పిల్లవాడిని నీ కాళ్ళపైన వేసి నేను కూడా ఇక వెళ్ళు. మరచిపోయి మాట మరచిపో. మృత్యువు నుండి దహించాడు కాబట్టి మృత్యుంజడన పెట్టుకో. మల్లికార్జున ఈ రెండింటి పేరు ఏదైనా ఒక నిమిత్తం చేసుకో. ఇక వెళ్ళిపో. దేవి చూడు, మన కుమారుణ్ణి తీసుకుని వచ్చాను. దేవి పసిగందును మీ అన్నయ్య మన్నించి వదిలేశాడు దేవి, అందుకే తీసుకుని వచ్చాను. పిల్లవాడిని తీసుకుని వెళ్ళిన తర్వాత పిల్లవాడిని చంపేవాడే, కానీ మళ్ళీ తిరిగి పంపించాడు అంటే నాకు విచిత్రంగా చూస్తున్నాడు. మరి మా అన్నయ్య ఏమన్నాడు? నువ్వేమన్నావు? పిల్లవాడిని ఎందుకు దయతోటి మళ్ళీ పంపించాడు? ఏమన్నానో చెప్పవలేనాడు. Thank you.
మొదటి పిల్లవాడు కనుక దీనితో నాకు తగవు లేదు, దీనితో నాకు పగ లేదు, దీనితో నాకు లొల్లి లేదు. ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఏడుగురిని కన్నా ఏడుగురిని పెంచి పోషించుకో కాని ఎనిమిదవ పిల్లవాడిని తీసుకుని రమ్మని సెలవిచ్చాడు దేవుడు. ఎనిమిదో పిల్లవాడు పుట్టినప్పుడే తీసుకునిరా, వాణ్ణి చంపుతే పిల్లవాడితో మనకు పని లేదు పని లేదు అన్నాడు. చెప్పాను కదా నీకు ముందే మనం లేక లేక మొదలు కాన్పుకు పిల్లవాడు పుట్టాడు, మగపిల్లవాడు పుట్టాడు. ఈ పిల్లవాడిని చంపేదింటే మా చెల్లె బాధపడుతుంది, ఏడుస్తుంది, ఆ పాపము ఆ శాపము నాకు తగులుతుంది. ఈ పిల్లవాడిని చంపడని వదిలిపెట్టాడు, వదిలిపెడతాడని నీకు ముందే చెప్పాను. మనకు ఏడుగురు కొడుకులు పుట్టి తర్వాత ఎనిమిదో వాడు ఎన్నడూ పుట్టాలి, ఎన్నడూ పెరగాలి, మా నేను ఎన్నడూ చంపాలి. వాడు పుట్టి వాడు పెరిగి వాడు పెద్దవాడై మనం చంపే వరకు మా అన్న ముసలివాడవుతాడు. మనకు ఏడు మండుగురు కొడుకులు పుట్టి పెద్దవాళ్ళు అవుతారు. చిన్నవాడిని చంపుతాంటే మిగతా ఏడుగురు అన్నలు చూస్తారా, మా తమ్ముడిని ఎలా చంపుతావురా అని మీనమామ మీద పడి మెడలవడు, కాళ్ళవడు, రెక్కలవడు, కత్తవడు, గదవడు, ముత్కరమవడు, కుంతమవడు, పాషమడు పట్టుకొని వెళ్ళి ఏడు మండుగురు కొడుకులు చిత్ర హింద చెప్పి మా అన్నయ్యను చంపుతారు. పుట్టి పెరిగినాడు చూద్దాం అది వరకు. అవునా దేవి? పవిత్రుడైనటువంటి పసి పిల్లవాడికి గర్భం నిండా పాలిచ్చి పెంచి పోషించిన మన యాదవ గూడెముకే పెద్ద నాయకుడయి, రేపల్లె నగరానికి రాజవాడయి, రాజయ్యి మనల్ని పోషిస్తాడు, మనల్ని కాపాడు, మనల్ని కాపాడుతాడు మన పెద్ద కుమారు. అవును, మన యాదవ వంశమునకు మహారాజై పరువు ప్రతిష్ట నిలబెట్టి మనకు పేరు తెస్తాడు మన కొడుకు. అవును, ఈ రోజు నుండి ఒక్క ఏడు పెంచే పిల్లవాన్ని ఒక్క పూటగా పెంచి పెద్ద చేసుకుని మనం పిల్లవాన్ని సాధుకుందాం. మనల్ని మా అన్నయ్య అన్నట్టు ఏం చెయ్యడు, వాడి ఇక్కడికి రాడు, ఎవరిని పంపడు. మన కొడుకులు పెంచి పెద్ద చేసుకొని పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మన చిన్న కొడుకు కందన రాజే పంట అవుతాడు, మానిన వాడే రాజవుతాడు.
నా పేరు నారదుడు అంట. నీ పేరు నారదుడు? అవును. అబ్బా అబ్బా ఎన్ని వేషాలు ఎత్తానేమో. ఎవరికైనా ఆడుతుంది, ఎవరికైనా ఆడుతుంది. పెద్దలా పీతిరి గద్దరా, అయ్యలా దిగేసిన కొయ్యరా, బాబురా గడ్డి వామురా, ఎత్తెత్త పలగా ఇత్తడి గురిగా, మట్టి గురిగా, బోరగుడి గురిగా. నారదుడు నువ్వేనా? అవును. అంత కొంగ బియ్యంత పూసుకొని చేతిలో ఒక తెడ్డు పట్టుకొని వచ్చినావు. అవును. నారవా సీరేసిన తాటి మట్టవా? ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పమంటారా? మాది, మేముండేది సత్యలోకం. సత్యలోకం? ఆ సత్యలోకంలో ఉండేవారు బ్రహ్మదేవుడు, నా యొక్క తండ్రి. ఈమె మీ తల్లియా? మా తల్లి సరస్వతీ దేవి. నేను త్రిలోకములోను తిరుగుతూ ఎక్కడా తగడం ఉంటుంది, ఎవరెవరికి తగడము పెట్టాలి. పువ్వ పెట్టలేదని పండుకున్నది, అలిగి అలిగిపోయినది. ఇప్పటిదాకా పాపడాలే నవ్వులేదు. ఒకరి నుంచి ఒకరికి తగడం పెడితేనే నా పొట్ట రెండుతుంది. అయినా మద్రాపురి పట్టణాన్ని ఏలు కంసరాజేంద్రుడు. కంసరాజేంద్రుడు? ఆ కంసరాజేంద్రుడు చేసే పనులు కొండలై పెరుగుతున్నాయి. పాపములు, పాపములు కొండలై పెరుగుతున్నాయి. అది కాక సురతి 33 కోట్ల దేవతలు ఆ కంసుని చంపాలని ఆలోచన చేస్తున్నారు. అందుగురించి ఈ ముచ్చట కంసరాజేంద్రునకు చెప్పాలని అంటే దేవకి గర్భమున 6 కుమారులు జన్మించారు. అవును. ఇక 7వాడు పుట్టబోతున్నాడు. నారాయణ ఆ నారాయణ నామామృతం చేసేవారు ఎవరు ఇక్కడ తీసుకురా? రాజుగారు రమ్మని ఆజ్ఞాపించాడు. గొప్పవాడవు, బలశాలివి. అవును. నీవు నీ యొక్క సేవకు నేను సంతసించాను. ఓహో, మీ పట్టణంలో మీరంతా క్షేమమే అనుకుంటున్నావు స్వామి? అవును. క్షితి భోగ భాగ్య సంపదలు కడు.
అంతా ప్రజలు క్షేమంగానే ఉన్నారు. అవును, మాకే కొరంతలు లేక సంతోషంగా ఉన్నాము, కానీ నాకే కొంచెం బాధగా ఉంది స్వామి.